ఫ్రెండ్స్, ఓ పేదవాడు ధనవంతుడయ్యే ఛాన్స్ ఉందా? కనీసం ఏ అప్పులు లేకుండా ప్రశాంతంగా ఉండే రోజులైన వాళ్ళకు వస్తాయా? అంటే రాని రావు. ఎందుకో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం రోజులో ఎంతో టైం వేస్ట్ చేస్తుంటాం, కేవలం ఓ 2 నిమిషాలు ఈ వీడియో కోసం కేటాయించండి. ఉదాహరణకి తెలంగాణ రాష్ట్రం తీసుకుందాం. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్రంలో ఉండే పేదల కోసం కొన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది. అందులో ఒకటి, 2 రూపాయలకే కేజీ రేషన్ బియ్యం అందిస్తున్నారు. అలాగే ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తుంది. అలాగే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నారు. ఇవి కాకుండా మరికొన్ని పథకాలు కూడా తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నాయి. అయితే ఇవి ఎంతమందికి అందుతున్నాయని మాత్రం తెలియదు, కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ పథకాలైతే అమలు చేస్తుంది. మరి ఇన్ని ఉచితంగా ఇస్తున్నప్పుడు పేదవాడు ఎందుకు ఎదగడం లేదు? ఇన్ని ఉచితంగా ఇస్తున్నా కూడా పేదవాడు ఇంకా పేదరికంలోకి ఎందుకు వెళ్తున్నాడు? నిజానికి పేదవాళ్ళకి ఇవ్వాల్సినవి ఇవి కాదు, పేదవాళ్ళకు ఉచితంగా ఇవ్వాల్సినవి విద్య, వైద్యం. ఈ రెండిస్తే పేదవాడు ఎమ్మటే ధనవంతుడు అవుతాడని నేను చెప్పట్లే, కానీ కాస్తలో కాస్తైనా పేదవాడు బాగుపడే అవకాశం ఉంటుంది. ఈ 2 ఉచితంగా ఇచ్చినప్పుడు, ఏవైతే చెప్పుకున్నామో విద్యా వైద్యం, ఈ 2 ఉచితంగా ఇచ్చినప్పుడు పైన చెప్పుకున్న ఆర్టీసీ బస్సులు, ఉచిత ప్రయాణము, 2 రూపాయల కేజీ బియ్యము, గ్యాస్ సిలిండరు, ఉచిత విద్యుత్, ఇవేవి ఇవ్వకున్నా కూడా పర్లేదు. కానీ విద్యా వైద్యం ఇస్తే మాత్రం పేదవాడు కాస్తలో కాస్తైనా మెరుగుపడే అవకాశం ఉంటుంది, కాస్తలో కాస్తైనా బాగుపడే అవకాశం ఉంటుంది. అయితే రెండింటినీ తెలంగాణ ప్రభుత్వమే కాదు, దేశంలో ఉన్న ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా, ఆఖరికి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ 2 ఉచితంగా ఇవ్వదు. ఇది ఇవ్వకపోవడానికి కూడా ఒక రీజన్ ఉంది, ఆ రీజన్ ఏంటో కూడా చెప్తా. అంతకంటే ముందు మీకు ఒక డౌట్ రావాలి, పేదవాళ్ళ కోసం ప్రభుత్వ స్కూళ్ళు, ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి కదా, మరి ఇంకా ఇవి 2 ఉచితంగా ఎందుకు, ఆల్రెడీ ఇస్తున్నారు కదా అని అనేవాళ్ళు కూడా కొందరు ఉంటారు. ఓకే, ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి, ప్రభుత్వ స్కూళ్ళు ఉన్నాయి, మరి ప్రభుత్వ ఆసుపత్రులు ఎంతమందికి మెరుగైన వైద్యం అందుతుంది? ఇటీవల వైరల్ ఫీవర్లు చాలా పెరిగిపోయి, మీకు తెలుసో లేదో కొన్ని ఆసుపత్రుల్లో, కొన్ని గవర్నమెంట్ ఆసుపత్రుల్లో పడుకోవడానికి బెడ్లు కూడా లేవు, కింద పడుకోబెట్టి ట్రీట్మెంట్ అందిస్తున్నారు, కొందరికైతే వైద్యం కూడా అందట్లేదు. ఒకవేళ వైద్యం అందినా మెడిసిన్స్ ఇవ్వట్లేదు, ఇలా ఒకటి అందిస్తే ఇంకోటి లేదు, ఒకటి అందిస్తే ఇంకోటి అందించడం లేదు. మరి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు వైద్యం అందేవరకు అక్కడే ఉండలేరు కదా, ఓ 2-3 రోజులు చూసి ఇమ్మంటే ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తుంటారు ఎవరైనా సరే, ఎందుకంటే అక్కడ ఉంటే ప్రాణాలు ఉంటాయో పోతాయో కూడా తెలియని పరిస్థితి. అందుకే తీసుకెళ్లే ఆసుపత్రుల్లో ప్రైవేట్ ఆసుపత్రులు వేస్తుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత చేసేది ఏం లేదు, లక్షలు ఉన్న డబ్బులు కాకుండా అప్పులు తెచ్చి మరి తీసుకొచ్చి వాళ్ళ చేతిలో పెట్టాల్సిందే. మరి ప్రభుత్వ ఆసుపత్రులు పేదలకు ఏం సపోర్ట్ చేస్తున్నట్టు, ఏం సాయం చేస్తున్నట్టు? ఇక నెక్స్ట్ ప్రభుత్వ స్కూళ్ళ విషయానికి వద్దాం. ఈ ప్రభుత్వ స్కూళ్ళలో చెప్పే టీచర్లే వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళలో చదివిస్తున్నారు, అంటే వాళ్ళు చెప్పే చదువు మీద వాళ్ళకి నమ్మకం లేదా? ఈ ప్రభుత్వ టీచర్లే వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్కి పంపిస్తే ఇక సామాన్య ప్రజలకు ప్రభుత్వ స్కూళ్ళ మీద ఏం నమ్మకం ఉంటుంది? అందుకే చేసేదేం లేక వీళ్ళు కూడా ప్రైవేట్ స్కూల్లో పంపిస్తున్నారు. వీళ్ళ ఆలోచనలు ఎట్లా ఉంటాయంటే, మేము చదువుకోలేదు, మా పిల్లలైనా బాగా చదువుకోవాలి, బాగా బాగుపడాలి, కనీసం ఏదైనా చిన్న ఉద్యోగం చేసైనా వాళ్ళు ఏ కష్టపడకుండా, మాలాగా ఎండలా కష్టపడకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రైవేట్ స్కూల్లోకి పంపిస్తున్నారు. ఇక ప్రైవేట్ స్కూల్లోకి పంపిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో మీకు కూడా తెలుసు, ఇక్కడ కూడా ఉన్న డబ్బులు కాకుండా అప్పులు తెచ్చి మరి పిల్లల చదువు కోసం పెట్టాల్సిన పరిస్థితి. ఓ కూల్ పని చేసుకునే వ్యక్తి, లేదంటే ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి ఇలా అప్పులు తెచ్చి మరి, లక్షల రూపాయల అప్పు తెచ్చి మరి ప్రైవేట్ స్కూళ్ళు, ప్రైవేట్ ఆసుపత్రుల్లో పెడితే వాళ్ళు ఇంకెలా పైకి ఎదుగుతారు, వాళ్ళు పైకి ఎదిగే అవకాశం ఉంటుందా? ఒక్కసారి ఆలోచించండి. ఇక నెక్స్ట్, ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఏ ప్రభుత్వాలు కూడా ఈ విద్యా వైద్యాన్ని ఉచితంగా ఇవ్వమని చెప్పుకున్నాం కదా, దానికి రీజన్ ఏంటో ఒకసారి చూద్దాం. దాదాపుగా ఈ స్కూళ్ళు కానీ, ఈ ప్రైవేట్ స్కూళ్ళు కానీ, ప్రైవేట్ ఆసుపత్రులు కానీ దాదాపు రాజకీయ నాయకులకు చెందినవి ఎక్కువగా ఉంటాయి. సో ఇవి ఉచితంగా ఇస్తే, ఈ విద్యా వైద్యం ఉచితంగా ఇస్తే వాళ్ళు నష్టపోతారు. ఒకవేళ ఏదైనా రాష్ట్రానికి చెందిన సీఎం, లేదంటే దేశానికి చెందిన ప్రధాని, ఆ ఓదలో ఉన్న వ్యక్తులు ఈ 2 ఉచితంగా ఇవ్వాలని అనుకుని ఆలోచన వచ్చినా కూడా ఈ అధికారంలో ఉన్న కానీ రాజకీయ నాయకులు కానీ, మిగతా రాజకీయ నాయకులు కానీ అడ్డుపడే అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా అడ్డుపడతారు, ఎందుకంటే వాళ్ళు నష్టపోతారు కాబట్టి. సో చివరికి చెప్పేది ఏంటంటే, ఈ విద్యా వైద్యాన్ని ఏ ప్రభుత్వాలు కూడా ఎప్పటికి కూడా నాకు తెలిసినంత వరకు ఉచితంగా ఇవ్వవు. ఇవి ఉచితంగా ఇవ్వనంత వరకు ఏ పేదవాడు కూడా, ఏ మిడిల్ క్లాస్ వ్యక్తి కూడా పైకి ఎదగలేడు. ఇంకా లోబడికే పోతారు, ఇంకా కిందికే పోతారు, కానీ పైకి ఎదిగే అవకాశమే ఉండదు. ఫ్రెండ్స్, ఇది నా అభిప్రాయం, మీ అభిప్రాయం ఏంటో కూడా కామెంట్ చేయండి. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చితే మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి. చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ ఏ ఒక్కరు కూడా లైక్ చేయడం లేదు. ఒకవేళ చెప్పే కంటెంట్ మాత్రం మీకు మంచిగా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే మాకు కొంచెం బూస్టింగ్ లాగా ఉండి ఇంకా మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం.